మరోవైపు నగరంలో లాక్డౌన్ ప్రభావంతో వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఆర్టీసీ సర్వీసులు కూడా లేకపోవడంతో కార్మికులంతా కాలినడకన రైల్వే స్టేషన్లకు వెళుతున్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇక ఇదే అదనుగా వాళ్లు అధికంగా రేట్లను వసూలు చేస్తున్నారు. కుటుంబాలను వదిలి ఏండ్లుగా కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలా ఖర్చయిపోతుందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఈ లాక్డౌన్ లో ఇంటికి చేరుతామో లేదోననే ఆందోళన కూడా వారిలో ఉంది. చాలా మంది కార్మికులు కాలినడకన రైల్వే స్టేషన్లకు వెళుతూ ఉన్నారు. రెండోసారి లాక్డౌన్ లోనూ కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ తో పాటు గ్రేటర్ లో చేపడుతున్న ప్రాజెక్టుల పైన ఉండనుంది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిలో వలస కార్మికుల పాత్ర కీలకంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, రైట్, మనం చూడొచ్చు తెలంగాణలో 2వ రోజు లాక్డౌన్ కొనసాగుతోంది. అయితే సడన్ గా లాక్డౌన్ పెట్టేసరికి సొంత ఊళ్లకు వెళ్లాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా వలస కూలీలు, వలస కార్మికులు. సో తెచ్చుకునే డబ్బే కొంచెం అయితే బస్సులు సరిగ్గా లేక ప్రైవేటు ట్రావెల్స్లు ఎక్కువగా గుంజుతూ ఉండడం వల్ల సంపాదించినంత నష్టపోతున్నారు. అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సార్. నా తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు పెరుగుతున్నటువంటి కరోనా కేసుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ 2వ రోజు ఈ రోజుకు చేరుకుని ముఖ్యంగా ఈ లాక్డౌన్ లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ప్రజలకి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఈ 4 గంటల వారు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ ఎమర్జెన్సీ పనులు కానీ వారంతా కూడా చూసుకోవచ్చు. తర్వాత 10 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటల ఉదయం 6 గంటల వరకు కూడా లాక్డౌన్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయంలో ఏదైతే ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసిందో ఆ ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా వందల కొద్ది చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కూడా పటిష్టంగా లాక్డౌన్ ని పోలీసులు అమలు చేస్తున్నారు. ఎవరైతే కోవిడ్ నియమాల్ని, లాక్డౌన్ నియమాల్ని ఉల్లంఘించి ఎవరైతే రోడ్లపైకి వస్తారో వారిపైన కఠిన చర్యలు, ముఖ్యంగా వారి బళ్లను సీజ్ చేయడంతో పాటు వారిపై చలానాలతో పాటు కేసులు కూడా విధిస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరొక వైపు లాక్డౌన్ కు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సూచనలు ఇవ్వకుండా గతంలో విధించిన మాదిరిగానే లాక్డౌన్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వలస కార్మికులు, వలస కూలీలు వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ పెట్టే సమయంలో 1-2 రోజులు ముందు మాకు ముందుగా సూచించి ఫలానా తేదీ నుంచి లాక్డౌన్ విధిస్తామని ప్రభుత్వం చెప్తే మేము ముందుగానే మా సొంత ఊర్లకు వెళ్ళటం, అట్లాంటిది 10 రోజులు లాక్డౌన్ పెట్టి మమ్మల్ని హైదరాబాద్ నగరంలో బ్లాక్ చేశారు, ఈ 10 రోజుల పాటు మేము ఎట్లా బతికేది, మాకు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కూలీలకు సంబంధించి కానీ కంపెనీలు అన్ని కూడా క్లోజ్ అవడంతో ఈ 10 రోజులు మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాకు రవాణా సదుపాయం కల్పిస్తే మా సొంత గ్రామాలకు వెళ్ళిపోతామంటూ కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కూలీలు కానీ వలస కార్మికులు వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరొకవైపు నిన్న లాక్డౌన్ ప్రారంభమైంది. నిన్నటి నుంచి కూడా పోలీసులంతా కూడా లాక్డౌన్ ని పటిష్టంగా అమలు చేసేందుకు వారంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. నిన్న లాక్డౌన్ ప్రారంభం అవడంతో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు లాక్డౌన్ 10 గంటల తర్వాత కూడా ఎవరికి వారు వెహికల్స్ వేసుకుని రోడ్ల పైన తిరిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్న పోలీసులంతా కూడా ఎవరైతే లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించి రోడ్లపై తిరిగారో వారందరికీ కూడా కఠినంగా ఏదైతే అవేర్నెస్ కల్పించి మీరు రేపటి నుంచి 10 గంటల దాటిన తర్వాత రోడ్లపైకి వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము, మీరెవరు కూడా లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలంటూ కూడా నిన్న పోలీసులు చెప్పడం జరిగింది.
సార్, దీనికి సంబంధించి గవర్నమెంట్ అంటే ఎటువంటి సౌకర్యాలు కల్పించే అవకాశం కనిపిస్తోంది? ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు కానీ లేకపోతే ట్రావెల్ చేసే సౌకర్యం కల్పించిన నేపథ్యంలో స్వర్ణ, ఈ 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా నగరవాసులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి వారికి కావాల్సినటువంటి వ్యక్తిగత పనులు కానీ పనులన్నీ ఏదైతే నిత్యావసర సరుకులు వీటిలన్నిటి కావాల్సినటువంటి పనులన్నీ కూడా 10 గంటల లోపు చూసుకొచ్చి ఈ సమయంలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రతి అంటే కిరాణా షాపుల నుంచి ప్రతి వ్యవస్థ కూడా ప్రతి కార్యాలయాలు కూడా పనిచేస్తే ఈ సమయంలో నగరవాసులంతా కూడా తమ పని ముగించుకొని 10 గంటల లోపు ఎవరికి వారు సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు తెలియచేయడం జరిగింది. మరోవైపు నగరంలో చిక్కుకున్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వలస కూలీలకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రం ఎటువంటి విధానాన్ని అయితే ప్రకటించలేదు. 10 రోజుల పాటు వారు తప్పకుండా హైదరాబాద్ నగరంలోనే ఉండాలి, ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర ప్రదేశాలకు కానీ వెళ్ళడానికి ఎటువంటి రవాణా సదుపాయాలు లేవు కాబట్టి వారంతా కూడా 10 రోజుల పాటు నగరంలో ఉంటూ కఠిన లాక్డౌన్ అమలు చేసే విధంగా వారంతా కూడా కృషి చేయాలంటూ కూడా మరొకవైపు పోలీసు అధికారులు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. స్వర్ణ, మరొకవైపు ఈ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మొత్తం నగరంలో ఉన్నటువంటి రోడ్లతో పాటు అన్ని వ్యాపార సముదాయాలు, మార్కెట్లు అన్ని కూడా, మరొకవైపు డీమార్ట్లు ఇలాంటి మాల్స్ అన్ని కూడా పూర్తిగా ప్రజలతో పిచ్చిరిసిపోతున్నాయి. ఎందుకంటే ఈ 4 గంటల్లోనే వారికి కావాల్సినటువంటి అన్ని నిత్యావసర సరుకులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ప్రతి ఒక్క నగరవాసి కూడా రోడ్లపై రావడంతో కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ నాగేందర్.